ఏ దిగటన అవుతావా నీ సేతులు పట్టి సేతులు కదరా అయ్యా పోవుల్ కప్పలు ఒడిచిగా దరగా పోదిటి లేచాక ఓలు మొఖం చూశాను కానీ ఇవాళ పీత పరికి కూడా దొరకలేదే బిడ్డ సరికపోతే వారే గాని నువ్వు పోతుంది కానీ రాయ నేను తింటాను కానీ నువ్వు పనిలోకి వెళ్ళ అసలు మీ దొరసం గారు గంగనమ్మలు అయితే ఇదేమిటంతా నిశ్శబ్దంగా ఉన్నారు మీ కండోలెన్స్ అండి ఆ రెండు నిమిషాలు మౌనంగా నిలబడమంటారా అదేమిటి నా తాలూకు ఎవరైనా పోయారా మీ పోస్ట్ పోయిందండి నా పోస్టా ఎలా పోతుంది ఎందుకు పోతుంది ఎందుకు పోవడం ఏమిటండి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేకపోయేసరికి మీరే హెడ్ గా ఫోజు కొట్టేస్తున్నారుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఈ రోజు కొత్త లెక్చరర్ వస్తున్నారు రానివ్వండి మనం ధాటికి తట్టుకోవాలి కదా దిగండి బాబు దిగండి తొందరగా దిగండి ఈ రోజు నుంచి ఈ ఊరే ఏం పని మీద వచ్చారు ఈ ఊరు కాలేజీలో తెలుగు లెక్చర్గా పనిచేయడానికి వచ్చా మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడలేగలేరే సినిమా ఈ రోజులకు కనపడుతున్నారు అందరదే పంతులు గారిని బట్టి గుర్తిస్తున్నా చూడండి మమ్మల్ని అంది అనుకోకండి తట్టుకోలేదు మా పండే సరే ఈ ఊళ్ళో అద్దెకిచ్చే మంచి లేదని ఉంటే చెప్పగలరా చేపలు అమ్ముకునే వాళ్ళు మాకెట్ట తెలుతుందండి అన్నట్టు నా కూతురు అంటులతో ఇల్లు ఒకటి ఉందండి అది శాతులు గారి ఇల్లు అందులో ఒక భాగం ఖాళీగా ఉందని తెలిసిందండి అల్లదుగు అంత దూరం వెళ్ళి కుడివైపు తిరిగారంటే అక్కడ గంగానమ్మ గుడి ఉందండి ఆ గుడి ఎదురుకుండా ఉన్న ఇల్లేనండి కానీ ఆ ఇంట్లో ఎవరు శానాకాలం ఉండలేరండి ఆ ఇంటి ఇల్లాలు ఉందండి జల్లలాంటిది గలగల్లాడిపోతాయి గయ్యాలి గంపండి కానీ ఆ ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి ఏడిగినా బేగ వెళ్ళిపోన్నాడు ఇది ప్రధాన ద్వారము ఉభయులకి ఇకపోతే ఇది పండువాలోగిలి ఉభయులకి అలాగే పోతే తులశమ్మ తెలుసండి తెలుసు మీకు భయము భక్తి అనే ఉంటే ఉభయులకి లేకపోతే మా ఒక్కరికి ఇకపోతే రండి ఇది పెరడు ఉభయులకి పోతే అది బావి ఉభయులకి ఇకపోతే ఒకటే విసర్జనశాల ఉభయులకి కానీ ఒక నిబంధన ఒకరుండగా మరొకరు ప్రవేశించరాదు ఇకపోతే ఇది నా గృహిణి నేను మాత్రం ఉభయులకి కాదు వారికి బహు చమత్కారముగా మాట్లాడినావు కాస్త రవ్వండి లేకపోయిన బాధపడు ఏమిటి పరాయి పురుషుల ముందు మీ సరసం అబ్బా మంగ నన్ను మాట్లాడనిస్తావా లేదా ఉభయము ఏకకాలమును మాట్లాడినా వారు గాభరాయి పడేదరు అయ్యా ఇకపోతే అసలు విషయం మా ముసిల్ది స్థానము చేయుచుండగా మీరు ఆ ద్వారము దాటి బయటికి రాకూడదు అసలు తలుపులే తెరవకూడదు పోతే మన ఉభయులము ఇంకను చర్చించవలసిన ప్రత్యేకాంశములేమైనా ఉన్నాయా లేదండి నేను ఒంటరి వాడిని వంట చేతకాని వాడిని అందుకని ఇంటి పని వంట పని చేసి పెట్టాను ఒక పని మనిషి కావాలి అయ్యో దాందే భాగ్యం ఆయన మా గౌరీ మంట ఉండనే ఉందిగా వస్తే గౌరీ చూడు గౌరీ మీరు చంద్రశేఖరం గారని మన ఊళ్ళో ఉన్న జాతీయ కళాశాలలో తెలుగు పంతులు గారు పంతులారా మరి పిలకలేదే మీకు మళ్ళీ ఓసి పిచ్చి మొద్దు పంతులందరికీ పిలకలు ఉండవే నాలాగా మీరు కళాశాలలో చదువుకునే విద్యార్థులకు తెలుగు బోధించు మాస్టర్ చూడు గౌరీ ఈ పంతులు గారు కూడా ఈ రోజు నుంచి ఈ వాటాలోనే ఉంటారు నువ్వు మా ఇంట్లో పనిచేసిన విధంగానే వీరి వాటాలో కూడా పనిచేయాల్సి ఉంటుంది ఇలా ఒకే ఇంట్లో ఉభయలకు నువ్వు పనిచేయడం నీకే ఆర్థిక లాభం ఆరింట్లో కూడా మన ఇంటి పనిరా ఇంకేమైనా ఎక్కువ చెయ్యాలా ఇంటి పని వంట పని ఒంటి పని కాదే వంట పని అయితే చాలా అవుద్దండి ఇప్పుడు కాఫీ ఉందనుకోండి ఏ నీళ్ళు గాయాలా ఏ డికాష్ నెట్టాలా ఏడు బాలు గాయాలా అయ్యి అన్ని కలపాలా మూత రాలకుండా చల్లారెట్టాలా అమ్మో ఎన్ని పనులు చాలా తెలియని పిల్లలా ఉన్నావే నువ్వు కష్టపడి ఒక పని పది పనులుగా చెప్పక్కర్లేదు నీకు నెలకెంత కావాలో చెప్పు ఎంత అడిగితే ఎంత ఇస్తారా అడుగు వంట ఇయ్యండి అలాగే ఉభయలకు నువ్వే పని మనిషివి కదా అని వారు వందిస్తే నన్ను వందివ్వమంటా కుదరదు గత 4 సంవత్సరాలుగా నీకు ఇస్తున్నది 5 రూప్యములు నేను పోయేంత వరకు నీకు ఇచ్చేది 5 రూప్యములు అంతే
ఎక్కాలంటే ఎంత అవుద్దండి? ఏది? అదేనండి విమానం. విమానం పేరే తెలియని నీకు అది ఎక్కాలని ఆకాంక్ష కలిగిందా? ఆకాంక్ష కలగడంలో తప్పు లేదు చంద్రశేఖరం గారు. పుట్టలోనే చీమలు ఉంటాయి, పడగ మీద మన ఉన్న సర్పము ఉంటుంది, ఉభయలకి ఒక్కటే తావు. అలాగే దీనికి కూడా మహారాణి యోగం ఉంటే మనం కాదంటే మాంతుందే. ఏదే నీ వామహస్తం ఇలా ఇది కాదు అది. అయ్యో రామా దానికి ఏముట్టుకున్నారా? ఉండండి పసుపు నీళ్ళు పట్టుకొస్తాను. వెళ్ళి స్నానం చేసిరా పో. అది విషయం నువ్వు మాట్లాడటం లేదే, ఈ రేఖ నీ చేత అట్లా మాట్లాడిస్తుంది. ఒక్కసారి కర్మ దేశ విదేశాల్లో విసుగొచ్చేదాకా విమానాల్లోనే తిరుగుతావు. సర్లేదండి ఇవన్నీ ఓడ నమ్మే గాని ఈ నెల జీతం 5 రూపాయలు ఇయ్యండి. పాతిక అదేమిటి? నాకు జాతకాలు చెప్పడం తప్ప మరే ఉద్యోగం లేదని నీకు తెలుసు కదా. ఇప్పుడు నీకు జాతకం చెప్పాను కదా విమానాల్లో తిరుగుతావని, నీ పాతిక ఇందులో దమేసుకుంటాను. చూడండి పంతులారు మీరు చెప్పిన శాతకం రేపు జరుగుద్దో లేదో గాని ఈ 5 రూపాయలు లేకపోతే మా ఇంట్లో రేపు జరగదండ్రాకలో పెద్ద కొరమీన్ చేపనట్టుకు వచ్చినట్ట. కొరమీన్ కదా పెద్ద బొచ్చ పట్టాను. పంతులు గారి దొడ్డో పిల్ల చెరువుని ఏమంటో వేరేట్రా? అది కాదు మరి పంతులారు ఇంటో ఓ మేటర్ దిగారు. ఆరు నేనే దింపెళ్ళవే అని గోరు వంట పని ఇంటి పని చేస్తే 100 రూపాయలు ఇస్తా అన్నారు. పంతులు గారు ఈ అమ్మకడు మాడా ఈ బ్రేకులు లేని సైకిల్ వేసుకుని ఎట్నుంచి వస్తావు? మా తాతలను అడుగట్టించిన రాతి గోడలు రా మళ్ళా నేను కట్టించుకోలేను. బలవారంటే మా తాత ఇదే సైకిల్ మీద బ్రేకులు లేకుండా తిరిగాడే, మా అయ్య కూడా ఇదే సైకిల్ మీద బ్రేకులు లేకుండా తిరిగాడే. నేను తిరగదు అనుకోండి మా ప్రతిష్టం అయిపోవాలి, మా వంశ ప్రతిష్టం అయిపోవాలండి. కరెక్టే, ఈ వంశ ప్రతిష్ట కోసం దానికి బ్రేకులు వేయించకపోతే ఏ బస్సో లారీనో దానికి బ్రేక్ వేస్తుంది, అక్కడితో మీ వంశమే ఆగిపోతుంది. అయినా గేదెలు తోలుకునే వాళ్ళగా కేకలేమిట్రా? కేకల మీ పెళ్ళం కేకలు ఇని ఇని అందరి మాటలు మీ కేకల్లో వినిపడుతున్నాయండి. పొద్దున్నే నా పరువుకి పాడి కట్టేకరా. అది అసలు ఉండేది చచ్చినట్టు. సే తాయారు ఎంతో మందికి చేతులు చూసి జాతకాలు చెప్పాను గాని నీ చెయ్యి చూసుంటే నా మెళ్ళు నీ మెళ్ళు తాళి కట్టుండేవాడిని కాదే. ముందు తమరి జాతకం చూసుకోండి, నేను తప్ప మరొకరు దిక్కులేదని రాసి పెట్టుంటుంది. ఇదేమిటండి బాబు, ఆవిడ మిమ్మల్ని కాటన్ బట్టలు ఇస్త్రీ చేసినట్టు రుద్దేస్తంటే ఎట్టా భరిస్తారండి బాబు? ఎరా మా ఉభయలకి ఈ మధ్య తగాదాలు పెట్టడానికి వచ్చావా? తవ్వి పాట అది నా పెళ్ళం, నేను మొగుణ్ణి, అది అంటుంది నే పడతాను, మధ్యలో నీకెందుకురా? సర్లేండి నా వరపొలాలు నాకేమండి. చూశావు కదా రాయలేదు. ఇదేంటండి బాబు పెళ్ళం మీద కోపం పత్రిక మీద చూపిస్తా ఉంటారు, ఏంటి గారికి ఏం చెప్పమంటారు? మనసు బాగు లేదని చెప్పవాయి. మరి నా వరపొలాలు కిందటి వారం నీ రాసినవి నువ్వు వేశావు కదా, అదే కన్నెది తేలికి, తేలిది సింహానికి, సింహాన్ని ఎద్దుకి, ఎద్దుది మొసలికి. ఓకే నాకు అర్థమైపోయింది, దాన్ని దీనికి దీని దానికి మార్చేయాలి అంతే కదా. ఇక నేను చూసుకుంటాను. హే గౌరీ, అంకృతోవడంలో కూడా నీకు వయ్యారవి. ఏమే గౌరీ ఎంతసేపు తోతారు అంట్లు, బుద్ధుండాలి. ఇదివరకు బాగానే చేసేదానివిగా, ఈ మధ్య నీకు పని మీద ఏకాగ్రత ఉండడం లేదు, నేను గమనిస్తూనే ఉన్నాను. తయారు ఏమిటి ఇప్పుడు నువ్వు వడ్డిస్తున్నది గౌరీ ఒక్కదానికేనా లేక ఉభయలకునా? ఉభయలకు. నవ్వుతోంది అదేం చేస్తుందో చూడడానికి మీరు ఇక్కడ కూర్చుంది, లోపల తగలడండి. నన్ను అలా అంటాం ఉభయలకి క్షేమం కాదు, కళ్ళు పోతాయి. మీ ఒక్కరికే కళ్ళు పోయేది, వెళ్ళండి. అయ్యో నా సామాన్ బద్దలైంది, దీని దుంప తెగా. బెటరు ఈ సామాన్లన్నీ మీయేనా? ఏమిటా పట్టుకోవటం, అదేం చొప్పగట్ట అనుకున్నావా? వీణా సర్లేదండి మేటర్, దీన్ని వాయించొచ్చండి. ఓ ఎస్ చంద్రశేఖర్ గారు అది ఇలా ఇవ్వండి. మీకు మృదంగా వాయించడం సార్? నాకు రాదు, మా ఆవిడ వాయిస్తుంది, నేను వినగలను. వినోదం వీళ్ళకి. మేటారండి ఈ పట్టాలు ఎవరికంటే? నా భార్య బాగా నాట్యం నేర్చుకున్నదైతే ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. అమ్మో మధ్యలో బద్దలైనట్టుంది అప్రాచ్యపు మొహమా.
పేరు పగులుదానా? నీకేనా శాస్త్రంగా వచ్చిందైతే దశావతారాల మత్స్యావతారం చూపిస్తోంది. ఏం చెప్పమంటావు స్వామి, అది చేపలో నిండో పుట్టింది. ఇంతప్పటి నుంచి ఓ రయ్యా నాకు డ్రాన్స్ నేర్పిస్తారా అంటుంది. మాకెందుకు స్వామి దాని పిచ్చిగానే? అది పిచ్చిగా చలవాయ, ఆ ఏకాగ్రత చూసావా? మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నామని సంగతి గమనించకుండా తన అభినయంలోనే మునిగిపోయింది అంటే అది మామూలు కోరిక కాదు, బలీయమైన అభిలాష. సంగతి దేన్ని చూసినా అనుకరించడం నీకు బాగా అలవాటైపోయింది. ఇలాగే ఉంటే రేపెప్పుడో కాఫీ లాగే నీ మనసును కూడా ఒలకపోసుకుంటా జాగ్రత్త. వేరే కాఫీ తెచ్చానండి. అంట్లు తొమ్ముకునే నువ్వు విమానం ఎక్కాలంటే ఎంత అవుతుందని ఆ రోజు అడిగినప్పుడు అది ఆశ అనుకోలేదు, అభిలాష అనుకున్నాను. నడక కూడా సరిగ్గా రాని నీకు నేడు నాట్యం నేర్చుకోవాలని ఉంది అన్నప్పుడు ఇది ఆశ అనుకోవటం లేదు, అభిలాష అనుకుంటున్నాను. అందుకే ఈ రోజు నుంచి నీ పేరు అభిలాష్. శృంగారము కసిత గిని కసిత గిని
స్వామికి వందనం చేయమ్మా. అట్టకే. ఆహాహా, అలా కాదు. ఇలా చేయమ్మా. చూడు, అలాగే నాట్యాచార్యుల వారి పాదపద్మాలకు కూడా నమస్కరించు. విజయోస్తు. ఆ దక్షిణ చెప్తాం వారికి. ఇలా నాకు ఇవ్వమ్మా. ఇట్లా అమ్మా, ఇలా నుంచో. ఇంకా కాళ్ళు దగ్గర పెట్టమ్మా. అది తా తై తా తై. మీ బయట కలిపి మాట్లాడు, నాకు సిగ్గేస్తుందా? నాకు కూడా సిగ్గేస్తుందిలే. ప
పతివ్రత శిరోమణి ముఖ్య లక్షణములేవి అనగా. అమ్మగారండే. ఏమిటే? ఏటండి చదువుతున్నారు? నాలాంటి పతివ్రతల కథలే. మీరు పితృతలా అండే? ఏవే, నీకేమైనా అనుమానంగా ఉందా? అనుమానమా నా బొందా? పొద్దుటి మీరు అయ్యగారి మీద అట్ల కాడి ఇచ్చుకుని ఇరుసుకు పడ్డారు కదండే, ఈవిడేం పతివ్రత అనుకున్నాను. అదా, నల్ల పుసలు కావాలని అడిగానే చూద్దాంలే అన్నారు. కోపం రాదుటే. అసలు నా ఉద్దేశంలో ఆడదానికి. నల్లపూసలు మంగళసూత్రమంత పవిత్రమైనవే. పుణ్యస్త్రీ మెడలో పుణ్యం కొద్దీ వేలాడే ఈ మంగళసూత్రానికి దిష్టి తగలకుండా కాపాడేది ఈ నల్లపూసలేనే. ఏమిటి అది? ఎప్పుడు చూసినా మనసు ఎక్కడో పారేసుకుంటావు. పోనీలే, మనసు ఒక్కడే అయితే పర్వాలేదు, శరీరాన్ని పారేసుకునేవు. జాగ్రత్త. చెప్పండి అమ్మగారు. మరే అమ్మగారండే, ఇవాళ తిరునాలు కదండే, మా అయ్య అక్కడే ఉండాడండి, పనంతా అయిపోయిందండి, నేను కూడా వెళ్ళొస్తానండి. పెళ్లిగా ఆడపిల్లలు నల్లపూసలు కట్టుకుంటారేంటి? కట్టుకుంటా ఎవరన్నా ఇంటే నవ్విపోతారు. ఇప్పుడు డబ్బులు ఎట్ట సంపాదించిన నాకు తెలుసు. చెరులో వేసిన చేపలు అట్టాగే ఉండిపోనాయి, చేతి కింద పిల్ల భుజం దాటిపోనాదండి. అది మూడు రోజులు పట్టిన చేపలు అయ్యంగా ఉంటారు కానీ చేపలు తీసుకోండి. పుట్టిన చేపలు 10 రూపాయల, అయ్యే 30 రోజులు పట్టిన చేపలు అయ్యి ఉంటాయి. అసలు బొచ్చు చేపలు అంటే ఏంటో తెలుసా నీకు? అట్ట కూడా చెప్పైనా చూసావా అని. అసలు చేపల కూర తినే రాతేలే నీ మొహాలేవా? చేపలు కావాలంటే చెయ్యి అట్టుకోవాలా? మరేమట్టుకోవాలి? లేకపోతే ఏంటి, నేను అభిలాషగా మార్చి నాట్యవ్యవహారం చేయాలనుకుంటే చేపల తప్ప సంకర పెట్టుకుని పచ్చేపలై పచ్చేపలు అని వస్తావేంటి? లేకపోతే చూడనమాటారు, 10 రూపాయలు పెడితే మా ఇవ్వటలేదు. 10 రూపాయల దేనికి? నల్లపూసలు కనుకటాకి. నల్లపూసల ఇంతే కదా, ఆ చేపల తట మేకిచ్చిరా, నేను కూడా పెడతా. గౌరా గౌరా, ఓ దీని దుంప తెగ, ఇది పిల్ల కాదండి బాబు, చేప ముళ్ళు. ఏది కావాలి తీసుకో. అది నచ్చిందా? ఆ నల్లపూసలు దాన్ని ఎంత? 8 రూపాయలు బాబు. 8 రూపాయల తీసుకో. ఏమిటి అలా చూస్తా? తీసుకో. మీ చేతటి ఏం మాట్లాడు. ఓ అక్షిక తీసుకో. నడువులోనే కాదు, నడకలోనూ నాట్య విన్యాసం ఉంది. బండి సెట్ గుద్దేసి ప్రాణం పోయేటట్టున్నాడు. కథ సాయిరాయా, డాక్టర్ కాడ కట్టుకెళ్దాం. అటైతే పదమ్మా. అడట్టు
నువ్వు గౌరవి కదా? అవును బాబు, బాగున్నారా? నువ్వు సహాయం చేసి ఉండకపోతే అసలు నేను ఉండేవాడే కాదుగా. పోన్లే బాబు, ఆ సమయంలో ఎవరుండే అదే చేస్తారు. బ్రహ్మాండం భద్రయ్య కూర ఇంకోటి తెచ్చాను, తింటారా? ఏంటది? పొమ్మిడేరి పులుసు. పొమ్మిడేరి పులుసా? బ్రాహ్మణి ఇంటర్ తీసుకొచ్చా? పొరపాటు తయారు మొదలు చూడలేదు. పర్లేదండి, ఈ రోజులు ఆళ్లే మనకంటే ఎక్కువ తింటున్నారు. అది కావచ్చు అనుకో, కానీ ఈ మధ్య నేను నీచు తింటూ మానేశాను. నా కోసం తినండి. నీకోసం? అవునండి, మీరు తింటే నా కడుపు నిండుద్ది. పొద్దుటాడెళ్ళి మడుగుడ్డిన మట్లు పొల్లాడి పట్టుకొచ్చాను బొమ్మడాయలు, తినండి మాటారు. తినండి మాటారు. నాకేం పెద్ద ఇష్టం లేదనుకో, కాకపోతే నీ కడుపు నిండాలిగా, అందుకోసం తింటా. అరే ఏంటిది చాలు చాలు. అందరూ ముందు చాలానే అంటారు, ఓసారి రుసుమారి గారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఏటని మాట్లాడు, అట్టకైపోయినారు, బాగోలేదా? నాకిష్టమని ఎప్పుడు మా అమ్మ ఉండేది ఇంత రుచిగా, అది జ్ఞాపకం వచ్చింది. చేరతండి, ముళ్ళు నాటగలదు. నాటితే తీటా నువ్వు ఉన్నావుగా. తొందరగా పెళ్లి చేసుకోరాదు, రోజు మీకు ఇట్టమైన కోళ్ళు వండి పెట్టే పెళ్ళం వచ్చుద్ది. ఊర్నాయను పొలమారింది, ముందు మంచి రాయండి. ఒకే గౌరీ, ఏమిటండి ఈ సువాసన వస్తుంది ఇంట్లో? నాలుగు రోజుల నుంచి బయట వర్షం అవుతుంది కదండి, కాకులన్నీ చెట్ల మీద సేరి ఆ చెరువులో చేపలన్నీ తెచ్చు తిన్నాయేమోనండి. వెదవ కాకులు, వెదవ కాకులు, మా చెట్లే దొరికాయా? ఒకే గౌరీ, మాస్టర్కి ఇవాళ ఏం కూర ఉందా? వంకాయ కూర ఉండారండి. వంకాయ కూర? వంకాయ కూర వాసన రాందే, ఏది చూడనివ్వు. అయ్యా వంకాయ కూరండి, కావాలంటే చూడండి. అదే వంకాయే, వంకాయ ఈ సైజు లో ఉండాలి గాని ఈ సైజు లో ఉందేమిటి? అయ్యా వంకాయని నిలువు కోత కోసి అడ్డ పులుసు పెట్టానండి. అది అడ్డ పులుసా? ఏడో, మీ పులుసులు వేరు, మా పులుసులు వేరు. పోసేవు గౌరీ, పెళ్లి కావలసిన అబ్బాయి జాగ్రత్తగా చూసుకో. ఏమైనా మాస్టర్లు తమ గౌరవాన్ని కాపాడుకోకపోతే విద్యార్థులకు వాళ్ళని గౌరవించబుద్ధి ఎలా పుడుతుంది చెప్పండి. ఏం జరిగిందా సార్? ఏం జరిగిందంటే చెప్పడానికి నోరు రావడం లేదు, చెప్పకపోతే మనసు ఊరుకోవడం లేదు. ఫైనల్ గా చెప్పేస్తున్నాను భాయ్, గౌరీ అని చంద్రశేఖర్ ఇంట్లో పని మనిషి ఉందట, దానికి డాన్స్ నేర్పిస్తారని మభ్యపెట్టి నాలుగు మంచి బట్టలు కుట్టించి లొంగ తీసుకుని హా విధాత ఎలా కాపాడేది నా దేశ సంస్కృతిని, చిచి చిచి చిచి, తండ్రి లాంటి వాడిని, ఇవన్నీ మీకు ఎలా చెప్పగలను చెప్పండి. అదిగో వాళ్ళ పాపాలకు నూరేళ్లు, మీరే చూడండి. అమ్మ తోడు, నీకు చూపించకపోతే నాకు నిద్ర పడ్డది మాటారు, రండి మాటారు. అదేం కుదరదు, మీరు ఇప్పుడు సెలవు సీట్ ఇచ్చేయండి, రండి మాటారు, రండి. కాదు మరి పర్లేదు విధాత, ఇదే నా దేశ సంస్కృతి. బాగా సాధన చేసిన తర్వాత మీ మాస్టర్ గారికి ఈ తరంగ నాట్యాన్ని చూపించవచ్చు అంటే వింటేనా? నేర్చుకున్న తరంగం మాటారికి చూపించాలి కదండి. అలాగే తల్లి, తప్పకుండా, కానీ కొంచెం సాధన చేస్తుంటే బాగుండేది. వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత. చూడు, అభ్యాసానికి కావాల్సిన ఆవేశం కాదు, ఆలోచన అవగాహన.
మీలాంటిదే వెనకటికి అవతో గర్భాధానం అంటే గారెలు తిండం అనుకుందంట పిచ్చి పిల్ల మనకెందుకే ఈ గంతులు ముందును కట్టు కట్టియాడు ఏదే పెద్దదంతా మాటలు దండలండి కూకుండి డాక్టర్ గారు నీకు మంది ఇవ్వడానికి వచ్చారు ఆ డాక్టర్ గారు దానికి మామూలు మందితే మాటిందండి సూదు మందు పడకుండా కదలకుండా పడుతుందేం భయపడదు చేయకుంటున్నట్టే ఉంటుంది ఓలమ్మో ఎక్కడ కొడతారు జబ్బులోనా ఏం పర్వాలేదు చేతికే ఇస్తారు నాలుగు రోజుల పాటు నువ్వు మనసు నెక్కకుండా ఉంటే చాలా అంతా సరిపోతుంది జాగ్రత్త ఆరోగ్యం చంద్రశేఖరం గారు ఏదో రాహువో కేతువో పట్టుకున్న వాళ్ళగా ఎందుకలా తిరుగుతున్నారు ఏం లేదు శాస్త్రి గారు అభిలాష్కు నాట్యం నేర్పించాలని నేను తాపత్రయపడ్డ నేరం అంటారా నేరం ఏమీ కాదు గాని ఓ పని మనిషిని ఈయన నెత్తి మీద పెట్టుకున్నాడేమిటా అని ఏ తప్ప తప్పే అంటున్నారు ఈ ఊళ్ళో వాళ్ళందరూ చూడండి మేస్టారు ఓ ఆడది ఓ మగాడితో ఒక్కసారి మాట్లాడితేనే తప్పుడు సంబంధం అంటగట్టేస్తున్న ఈ రోజుల్లో మీకెందుకు చెప్పండి ఇవన్నీ సాధ్యమైనంత దూరంగా ఉండటం మీ ఉభయలకి మంచిది శాస్త్రి గారు ఆ అమాయకురాల గుండెల్లో నేను కలిగించిన అభిలాషను చంపలేను అలానే అమ్మాయి జీవితాన్ని నిందలపాలు చేయలేను మీ మీద నిందలు వేసే వాళ్ళ నోళ్లు మూయించాలంటే వెంటనే మీరు పెళ్లి చేసేసుకోవటం మంచిది పంతులారు మ్యాటర్ కనపట్లేదేటండి అడుగుతావేమిటి పొడు డబ్బాలాగా జేబులో వేసి తిరుగుతున్నానా వారి స్వగ్రామం వెళ్ళారు ఊరిలేరా దేనికండి ఏం తెలియనట్టు మాట్లాడతావే నీ ఇంటి దగ్గర అంత రాద్ధాంతం జరిగాక మనిషి బాగా నలిగిపోయా సమస్య పరిష్కారం అవ్వాలంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి మేస్తారు అని సలహా ఇచ్చాను వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు అయ్యో పెళ్ళి నల్లపిల్ల మెళ్ళలో నల్లపూసల పేరు కంటే పగడాల సవరే చాలా బాగుంటుందేమో నా మెళ్ళలో మీరు ఏ పూసలు కట్టినా అది నా దొట్టమే
కంటినా సంభంగి రే కంటి సో కంటినా తుమ్మెదాయ నా చూపు తూలిపోయే నీ వైపు తుమ్మెదాయ నా చూపు తూలిపోయే నీ వైపు ఎన్నో తడాలియాల నాయుడు చిన్నాడమ్మా ఎలాంటి గోదారమ్మా ఎంకి తోడ పుట్టావమ్మా ఎదురైతే సిగ్గంటూ తలదించిన బుగ్గలోని మందారం మొగ్గరాలిపోతుంటే బుగ్గలోని మందారం మొగ్గరాలిపోతుంటే పెళ్ళన్న ఆ మాట వినిపించిన ప్రేమంటే నీ రూపు కనిపించిన తలకట్టులో తెలుగాందమే తలకట్టులో తెలుగాందమే సింధూరాల శ్రీరాగాలే నాలో చిందాల కళ్ళల్లో నా తాపి గాలే దీపాలట్టాల చిన్నోడమ్మా నాకు బాగా నచ్చాడమ్మా ఎన్నెలకి గోదారమ్మా ఎంకి తోడ పుట్టావమ్మా కొచ్చేలోగా వత్తిల్లిస్తానే ఇప్పుడేనా రావడం అవునండి ఇప్పుడే వచ్చా తప్పు తల్లే
నల్లపూసలు తెంచి పరెత్తే మళ్ళీ నరజన్మలో మనువవుదంటరా? ఏందరా ఈ మధ్యని ఎవరు ఏం బాగోలేదు. మనకి ఎందుకే ఈ తైతక్కలంటే ఈనరు? ఎంత ఇదిగా పెరిగినా శాప బతుకు చివరికి సట్టిపాలే, ఆ తగే మన బతుకులు కూడా మట్టిపాలే. గౌరీ థ్యాంక్స్. ఏమిటి గౌరీ, పిలుస్తుంటే కూడా వినిపించుకోకుండా వచ్చేసా? చెప్పు గౌరీ, ఎందుకలా చేశా? ఇవాళ నుంచి మీ ఇంట్లో నా శాతం వంట చేయించుకోరుగా, మీ ఆడవాళ్ళు వచ్చిందిగా. ఆహా, ఆవిడ వచ్చింది కదా నేను నిర్లక్ష్యం చేస్తా అనుకున్నావా? అన్న మాట ప్రకారం నీకు నాట్యం నేర్పిస్తాను, అరంగేట్రం కూడా చేయిస్తాను, నీ అభిలాష తీరుస్తాను. చిన్నప్పటి నుంచి దాన్ని ఉడుకు బుద్ధే మాట్లాడు, ఉడుకుపోద్ది ఉలుకులుకు పడద్ది. కాలం కొంతమంది జ్ఞానం తీసుకొస్తుంది, అనుభవం కొంతమంది జీవిత పరమార్థాన్ని నేర్పుతుంది. గౌరీ రేపు తప్పకుండా వస్తావు కదా, సెలవు. మా అత్తారు పెళ్లి చేసుకుంటే మన కాళ్ళు చల్లకుండాలి గాని కుళ్ళు పోకూడదురా. గుడిసె కాపలా కాసే కుక్కకి గంజినీళ్ళే గతి, మేడ కాపలా కాసే కుక్కకి గొడ్డు మాంసం పలవా దక్కుద్ది. పొట్టకొకటైనా జాతి ఒకటైనా జాతకం కూడా కలిసి రావాలే కూతురా. నీకెన్నిసార్లు చెప్పనా భార్య మాయని పిలవద్దని? మరి ఏమని పిలవంటావు? చంద్రశేఖర్ ని పేరు పెట్టి పిలవంటావా, లేకపోతే ఇదిగో అదిగో పిలవంటావా? బలేవడు నువ్వు. కర్మ కర్మ, అసలు నీకేదని చెప్పాలనుకో, నాదే బుద్ధి ఎక్కువ. ఎందుకన్నా నన్ను ఇక్కడికి తెచ్చుకుంది? ఇవ్వ చూడు, కట్టుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఉంచుకోవడం అనకూడదు. నేనేమన్నా నీకు పెడసరగానే వినిపిస్తుందిలే, ఇదే పాల గ్లాసు ఆ పని ముందు తెచ్చుంటే ఆసుకుని ఆసుకుని తాగేవాడి అంతేగా. అంతేలే, నా రాతే దిక్కుమాల రాత, నా జాతకమే చంద్రబాబు జాతకం. అసలు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు అనవసరం నోరు పారేసుకుంటావు, నన్ను కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఇన్నాళ్ళు పుట్టించో నన్ను వదిలిపెట్టి వచ్చావుగా, ఇదంతా నా కర్మ కర్మ కర్మ. ఏదో బాగున్నావు కదనే నిన్ను చేసుకున్నాను. మా ఊర్లో బట్టతల షౌకర్ గారి అబ్బాయి డాక్టర్ చదివి కూడా నన్ను చూసి కాని కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు. నేనే వద్దన్నా. ఆ బట్టతలాడు చేసుకుంటానంతా నీ మొహం చూసి కాదు, నీ వెనకున్న డబ్బు చూసి. ఎక్కడికి ఎట్టుకి? అంతేనా? శాంతమూలేక సౌఖ్యమూలేదు సారస. రండి వేస్తారు రండి. వరద బాధితులు తుఫాను బాధితులు లాగా మన ఉభయులము భార్యా బాధితులు అని మీ భార్యామణి గారు మా గుమ్మంలో లెఫ్ట్ లెగ్ పెట్టినప్పుడే అనుకున్నాను. కొన్ని జీవితాలు అంతే శాస్త్రి గారు. మేమంటే ఏదో వృద్ధ దంపతులం, మా సంగతి వదిలేయండి. మీరు కొత్తదంట కదా, సరసాలు ఆడుకుంటూ ఉండాలి కానీ జగడాలు ఆడుకోవడం ఏంటి? మేము కొత్త దంపతులు ఏం కాదు శాస్త్రి గారు, ఏడాది క్రితమే నాకు పెళ్ళయింది. మరి ఏడాది క్రితమే పెళ్ళైతే అమ్మాయిని కాపురానికి ఎందుకు తీసుకురాలేదు మేస్టారు? నాకు లలిత కళ్ళు అంటే ప్రాణం, నా కాబోయే భార్య, గానం నాట్యం తెలిసి ఉన్నదై ఉండాలని ఎంతో సంబరపడ్డాను. ఇవన్నీ సుఖంలో ఉన్నాయని చెప్పి మోసం చేసి నాకు పెళ్లి చేశారు. సుగుణ, నా భార్య ఉత్తమ కళాకారిణిని, ఆనందాన్ని పంచుకోవడం కోసం వీటిని బహుమానంగా ఇద్దామనుకున్నాను. రోడ్లు మేడ్లు కట్టాయి, ఎందుకు బాయి? బాయ్యా, అదేం పిలుపు? అవును, ఒకటిని పేరు పెట్టి పిలవకూడదంటగా. పైగా నువ్వేమో బాగా చదువుకున్నావంట, మరేమో ఇదిగో అదిగో పిలిస్తే ఏం బాగుంటుంది, అందుకే బాయ్యా అని పిలుస్తున్నాను. అంటే నువ్వు చదువుకోలేదా?
చదువా పాడా చచ్చి చడి ఆలు నేర్చుకున్నాను. ఇదేంటి బాయ్య, మొదటి రాత్రి ముగ్గురు పిల్లలు ఎంతో ఇదిగా ఉంటారంటగా నువ్వేంటి అట్ట అయిపోయావు? సుగుణ, మీ వాళ్ళు నన్ను మోసం చేశారు. నువ్వు బిఏ పాస్ అయ్యావని, అద్భుతమైన నాట్య కళాకారణమని చెప్తే నమ్మి నేను నీ మెళ్ళో తాళి కట్టాను. అయితే ఇప్పుడు ఏమంటావు? తింటే అవసర పరుస్తావా? లేదు సుగుణ, ఒకసారి పెళ్ళేంటో అయ్యాక తాళి కట్టిన ఆడదే భార్య, అందులో మోసం ఉన్నా మరమ ఉన్నా భరించక తప్పదు. కాని సుగుణ, లలిత కళకు ప్రాణం ఇచ్చి ఈ చంద్రశేఖరం భార్యగా నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ఏంటది? ఈ రోజు నుంచి నువ్వు నాట్యం నేర్చుకోవాలి, రేపటి నుంచి నువ్వు చదువుకు శ్రీకారం చుట్టాలి. నువ్వు సంపూర్ణ కళాకారినిగా పేరు పొందిన తర్వాతే మనం నిజమైన భార్యాభర్తలం. అప్పటి వరకు మనం పేరుకు మాత్రమే భార్యాభర్తలం. అంతేనా? అంతే. ఏమిటి, నీతో కాపురం చేయనన్నాడా? నీకు చదువు రాదని పెళ్లి చేసుకునే ముందు తెలియదా పెద్ద మనిషికి? బాబు రమేష్, ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం, తొందరపడకూడదురా. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏమి అడగనట్టు మాట్లాడితే ఎలా? మిస్టర్ రమేష్, హోల్డ్ యువర్ టంగ్. నేను కట్నం కోసం కక్కుర్తిపడి తాళి కట్టేంత మూర్ఖుని కాదా? రామచంద్రగారు, రామచంద్రగారు, చంద్రంతో సుగుణ పెళ్లి జరగాలంటే లక్ష రూపాయల కట్నం కావాలని మీరు తీసుకున్నారా లేదా? తీసుకున్నా. ఇప్పుడే సమాధానం చెప్తావు? మావే, నువ్వు నాకెందుకింత ద్రోహం చేశావు? ఎందుకేమిట్రా, అమ్మా బాబు పోయినప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాను, వేలకు వేలు ఖర్చు పెట్టాను నీకోసం. నువ్వేమో కట్నం తీసుకునని ఆదర్శాలకు పోతున్నావు, మరి నా డబ్బెలా రాబట్టుకోవాలి? అందుకే సుగుణ చదువుకున్నదని, నాట్యం బాగా వచ్చునని అబద్ధం చెప్పి పెళ్లి చేశాను. అలా కోపంగా అక్కడి నుంచి వచ్చేశాను. మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వెళ్లి సుగుణం తీసుకురావాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ తన మూర్ఖత్వంతో నా ఆశయానికి అడ్డుపడుతుందేమని భయపడి అభిలాష రంగేట్రం పూర్తయ్యాక తీసుకొద్దామని అనుకున్నాను. ఈలోగా అభిలాష్కు నాకు అక్రమ సంబంధం అంత కడుతున్నారని ఆవేదనలో మీ సలహా ప్రకారం సుగుణం తీసుకొచ్చాను. కానీ శాస్త్రి గారు, ఇన్నాళ్ళు ఊరంతా కూడా కూసింది, కానీ ఇప్పుడు ఇల్లాలే ఊరంతా తానే అనుమానించడం మొదలుపెట్టింది. పర్వాలేదు మేషారు, అనుమానించటం భార్యల ప్రథమ లక్షణం, అమితంగా ప్రేమించటం ద్వితీయ లక్షణం. సుగుణమ్మ మనస్సులో మబ్బులన్నీ విడిపోయి మీరు ఆ చంద్రుళ్లాగా కళకళ్లాడే రోజు తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకుంది. పడుకోండి మేషారు, పడుకోండి. కార్తీక పౌర్ణమి తెలిసి నాకన్నా ముందే తలంటుకున్నట్టున్నావే. ఇవాళ కార్తీక పౌర్ణమే కాదు పిన్ని గారు, మా పెళ్లి రోజు కూడా. అమ్మా సుగుణ, మాటల సందర్భంలో మొన్న మీ బాబాయ్ గారు నీకు సవతి పోరుందన్నారు, జాగ్రత్త అమ్మా. ఎవరెన్ని వేషాలు వేసినా నా కాపుర నాశనం కాదు పిన్ని గారు అని ధైర్యంగా ఉండకూడదమ్మా. గోతులు తవ్వే మనుషులు మనం వెనకాలే కూర్చుని ఉంటారు. చూడమ్మా, ఇవాళ కార్తీక దీపాన్ని ముత్తైదువులు గంగలో వదిలితే కాపురాలు నిలబడతాయంటారు. మరి కన్నీళ్లు కార్తీక దీపాలు వదిలితే ఏమవుతుంది పిన్ని గారు? కోరుకున్న మొగుడు దొరుకుతారంటారు, కానీ పరాయి వాళ్ళ మొగుడు మాత్రం కాదమ్మా. అయితే ఈ రాత్రి మనం కూడా వెళ్ళి కార్తీక దీపాలు వదులుతాం. అలాగే, తలంటుకుని ఉంటాను. పాయ్యా, నీకు గుర్తుందో లేదో, ఇవాళ మన పెళ్లి రోజు, కార్తీక పౌర్ణమి నాడే మన పెళ్ళైంది. అవును, సరిగ్గా ఆ రోజే నా జీవితంలో అమావాస్య ప్రవేశించింది. నువ్వేం దెప్పిపడక్కర్లేదులే, నన్ను కాపురానికి తెచ్చిన తర్వాత ఇదే నా తొలి కార్తీక పౌర్ణమి. అవును బాయ్యా, బాయ్యా, బాయ్యా. సాయంత్రం నేను పిన్ని గారు కోనేరు దగ్గరికి వెళ్ళి దీపాలు వదలాలనుకుంటున్నా. మంచిది, చాలా సంతోషం. సున్నాబాయి నూరు. నాకు తెలుసులే, నువ్వు దీపాలు వదిలినా నీ బ్రతుకు సున్నాను చూపిస్తున్నావు. అది కాదు, వీడి రాత నీ తల రాత ఒకేలా ఉన్నాయని చూపిస్తున్నాను. పతనగానే వెళ్ళి దీపాలు వదిలు. పవిత్రంగా మనసులో మరో భావన లేకుండా నా కాపురం చల్లగా ఉండాలని వదిలమ్మా. తల్లి, మ్యాటర్ సుగుణాను వదిలేసి నన్ను చేసుకునేటట్టు చూడమ్మా. చింత నొంగ నచ్చువి. ఏమన్నా
కన్నాను నన్ను కన్నావు నన్ను కన్నావు నమస్కారం భరత్ శాస్త్రి గారు నమస్కారం నమస్కారం ఏమిటి ఇలా వచ్చారు మా ఆవిడ ఉన్న కళ దాకా మీ దగ్గర డాన్స్ కూడా నేర్చుకుంటాను ఏమిటి చంద్రశేఖరం గారితో మాట్లాడదామని ఉన్నారు చంద్రశేఖరం గారు మాచార్యులు నమస్తే నమస్కారం ఏదో పని మీద వచ్చినట్టున్నారు చిత్తం అభిలాష నాట్య సాధన పూర్తయినట్లే ఇక అరంగేట్రం చేయిద్దామని వెరీ గుడ్ వచ్చే గురువారం చాలా మంచి రోజు మీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేద్దామని నా ఉద్దేశం తమతో కూడా సంప్రదించిపోదామని అలాగేనండి అంతకంటే ఆనందం కలిగించే విషయం ఇంకేముంటుంది ఇవాళ మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను కుటుంబములో స్త్రీ సంబంధమైన వివాదములుండును తర్వాత ఈ ప్రదర్శనకు 2000 ఖర్చు అవుతుంది మాస్టర్ అదేం పర్వాలేదండి అలాంటి అవసరం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే బీరువాలో డబ్బు భద్రంగా దాచాను మీరు వెళ్లి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేస్తాం అపవాదులు వచ్చి అవమానము జరుగును అంతకంటే నా చంద్రశేఖరం ఆడిటోరియం ఇవ్వడమే కాదు రేపు మన కాలేజీ విద్యార్థులందరూ వచ్చి ప్రోగ్రాం చూసి మనిషి సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకోమని నోటీస్ కూడా పంపిస్తాను నీ తాపత్రయం చూసి ఆ పని పిల్లకేంటే మాత్రం నీ కమ్మగా ఉంటుంది నేనేం చక్క డాన్స్ చేసి ఉంటే నీకు అసహ్యంగా ఉంటుంది సుగుణా పేరు పెట్టుకోగానే సరికాదు గుణాలు కూడా సుగుణంగానే ఉన్నారు చూసారా చూసారా పిన్ని గారు ఇప్పుడు నేనేమన్నానని ఇల్లాల మీద లేని మోజు పరాయి దాని మీద ఎందుకయ్యా మగడా అన్నాను దానికి రాదాసు చేయాలా ఏంటి ఆ టేప్ రికార్డ్ ఎక్కడ పన్నాను డబ్బు ఎక్కడ అది తై తక్కల దానికి నువ్వు దాచిపెట్టావు కదా ఆ డబ్బుతో పన్నాను సుగుణా ఆగిపోయావే కొట్టు ఆ పనికి మంది దానికోసం ఈ రోజు నా మీద చేయొద్దు రేపు గొంతు పిసి కూడా నన్ను చంపుతావు ఇదంతా కొరమ కొరమ మాట్లాడండి ఏమిటి చలమయ్య కూతురు పాదాలకు పారాణి రాసి మరీ తీసుకొచ్చావు ఏమి లేదమ్మా మా అయ్య తరపురు కాదు మా అమ్మ తరపురు కాదు ఆఖరికి మా కుల పొరు కూడా కాదు అయినా నా బిడ్డని ఇంత పెద్దదాన్ని చేశారు అందుకని ఆటాడే ముందు ఓ పాలి మాటారు గారి కాళ్ళకి దండం పెట్టించి తీసుకెళ్తారని అయ్యో మాస్టరు కాలేజీకి వెళ్ళారే ఆయన లేకపోతే నేనేనా ఇదిగో గౌరీ మన సారు దేవుడు ప్రసాదిస్తాను అదే మా ఆయన ఆశీర్వాదం అనుకుని తినేలు డ్రాన్స్ బాగా చేద్దు గాని ఇదిగో ఇలాంటి నాకు ఇష్టం ఉంది లేలే లే పిన్ని గారు మీరు వెళ్ళి తాంబూలం తీసినండి ప్రసాదం పెడదాం మీరు చల్లగా దీవితే మ్యాటర్ పొరువు నిలబెడతానండి అలాగే దాందేం భాగ్యం ఇది కళ్ళకు అందుకునే తిను భగవంతుడు నీకు నాకు మేలు చేస్తాడు ఇక వెళ్ళిరామ్మా మేం కూడా వస్తాం కాలేజీలో నీ డాన్స్ చూడడానికి
మరులకు ఇల్లు మదనుని విల్లు నా సొగసును కనరా కళలకు ఇల్లు కసికౌగిళ్ళు నీవే రాదరా పలకున భరించి నిన్నే స్మరించి నిదురలు తొలిగిన నిశురా తిరివలి నిలచితిరా నటనలు చాలించదా ఈ రెండు మంచాల్లో ఒక మంచాన్ని నేను అట్టుకెళ్ళిపోతాను మట్టికెడతలుడా ఏనాడు ఎవరి శిలాలు దోచుకున్నాను ఈనాడు సొంత పిల్లల శిలం కూడా దక్కుండా పోతాను నాలికి మీద శాపలు గుచ్చకపోతే నా పేరు శాపల స్వామయ్య కాదు ఎక్కడికి వెళ్తావా నా ఇంటికి మట్టిగిడతాడా నువ్వు చేయాలి అయితే శాపలు కుర్తిను నువ్వు చేయాలి అయితే శాపలు కుర్తిను వచ్చే చంప నువ్వు కానీ కాలు బయట పెట్టావు నీ బతుకు సీతాదేవులు అయిపోయిపోతే గుర్తుంచుకో తిట్టే పిల్లలతో కాపురం చేయొచ్చు కానీ సీటుకి మాటికి సీదే పిల్లలతో కాపురం చేయటం నా వల్ల కాదు కూతురా ఉన్న పణంగా పేట మారితే ఊట గడిచే ఉపాయం దొరుకుద్దా అని పట్టణంలో ఈ పక్క బతకగలిగిన వాళ్ళు ఆ పక్క బతకలేవా అది కాదే చాలా పెద్దది
చిన్న శాపం తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే పెద్ద శాపలు దాన్ని బాతకడమే పిచ్చిదాన. అది నాకు తెలుదు. ఈ పేట వదిలిపెట్టలేకపోతే ఈ అర్ధరాత్రిలో నేనే వెళ్ళిపోతాను. వద్దులేమ్మా, ఇప్పటికి చేసిన షాణాలను చాలు, ఇంకా లేని పోనివన్నీ ఎందుకు, అట్టాగే వెళ్ళిపోదాంలే. అన్ని తెచ్చుకున్నట్టేనమ్మా, ఏం మర్చిపోలేదు కదా. ఎందుకైనా మంచిది, ఒక పాలు నేను వెళ్ళి చూసి వస్తాను తల్లి. ఈ సోటెదులు పెట్టి వెళ్తున్నామన్న బాధ తప్ప ఇంకేం మర్చిపోలేదమ్మా. వెళ్దాం తప్ప. సుగుణమ్మా, 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 సుగుణమ్మ తల్లి. ఏంటి పిండి గారు, ఆ ప్లాస్టిక్ ముఖం కొంపు ఖాళీ చేసిపోతుంది, బండిలో ఇటే వస్తుంది, చూద్దాంరా. ఈ ఆడవాళ్ళ ఇద్దరి మధ్య ఏదో అంతర్యుద్ధం మొదలయ్యేటట్టుంది. అగ్నిపర్వతం బద్దలవకముందే ఉభయల మధ్య నుంచి మనం నిష్క్రమించడం మంచిది. తాయి, నేను అవశ్యం మత్స్యం కొనుక్కోవడానికి బజారులో వస్తానవి. మొహం చూడు, ముంగిసి మొహం, పచ్చడి కాపురంలో నిప్పులు వేయాలని చూసింది. మా భార్య మారిపోయాడు కనుక గోపగలు కొట్టాడు, లేకపోతే నా కాపురంలో కొంపటే. ఇంతకాలం మేము నీసునే వాళ్ళమే అనుకున్నాను, కానీ నీసులం కూడా ఇయ్యాలే తెలుసుకున్నాను. మమ్మల్ని మందించండి. కన్నీళ్లు పెడితే చేసిన తప్ప పశ్చాత్తాప రూపంలో బయటకు వచ్చినట్లే జన్మయ్య. పశ్చాత్తాపం కలిగితే భగవంతుడు కూడా క్షమిస్తాడు. అట్టాగే బాబు, ఎల్లి రండి అంటే భయపడేవాణ్ణి, ఎల్లండి అన్నారు మీరు, సంతోషం బాబు. ఇంకెప్పుడు ఈ పేటకు కాని ఈ ఇంటి ముందుకు కాని రాంబాబు, రాంబాబు కానీ బాబు, వెళ్ళే ముందు అది మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటాను. మాతో ఎవరో ఏమీ చెప్పక్కర్లేదు. పిండి గారు, ఇక మా బాయ దన్మోహం కూడా చూడు. వచ్చినప్పుడు పాపర్లాగా వచ్చాడు, ఈ అమ్యూజ్మెంట్ పార్క్ కట్టి బాగా సంపాదించాడు. అదృష్టం అంటే రంగారం, ఏమిటా కలబిడ, పోయి చూడు. ఎప్పుడు ఏ పిల్లనా, కొత్తపల్లి కావాలి, ఇవ్వలేదు రేపు కావాలి. సరే గంగారం, ఏమైంది? మన రికార్డింగ్ డాన్స్ లో అమ్మాయిలంతా పాతలు అయిపోయారంట, కొత్త వాళ్ళు కావాలని గొడవ చెప్తారా సార్? అలాగా జల్దీ కరు, జనం తిరగబట్టే ప్రమాదం, రాజ్యాలే పోతాయి, వ్యాపారాలంతా. అలాగేనండి, ఇవాళ నుంచి అమ్మాయిలు ఎట్లా ఉంటారు సార్? అరే, మనకు తెలియకుండా ఈ పేటలో కొత్త పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇదిగా బాబు, ఆ పిల్లవరా. అది నా కూతురండి. లేదు, అందంగా ఉంటాను. అంతేకాదు బాబు, బ్రహ్మాండంగా డ్రాన్స్ చేస్తుంది. ఏం చేస్తాం బాబు, తన కర్మట కాలిపోయింది. అలాగా తారమ గారు, ఏమిటి రెడీ అవుతున్నారు? ఇవాళ మా శ్రీవారు పెందలాడే వస్తానన్నారు. మిమ్మల్ని మాట్లాడగనా? అడగమ్మా, దాందేం భాగ్యం, నేను అందంగా ఉండనా?
అయ్యో తల్లి, నీకేమమ్మా పుత్తడి బొమ్మలా ఉంటావు. ఆడదాన్ని అయిపోయాను గాని మగాండి అయ్యుంటే నిన్నే కట్టుకునేదాన్ని. మరి కట్టుకున్న వాడు కన్నట్టేనా చూడటం లేదు. ఏదైనా ఉపాయం చెప్పండి పిన్ని గారు. అయ్యో రామా, మీ బాబాయ్ గారు కూడా ఇలాగే నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో అంటూ నచ్చింది ఈలుస్తూ కూర్చునేవారు. వీరిని శృంగారంలోకి మళ్లించడం ఎలా చెప్పమా అని ఒక చిన్న చిట్కా చేశాను. ఆ చిట్కా ఏడో చెప్పమంటావేంటి? నీకు ఉండ ఇస్తాను. ఏంటా ఉండ? ఏదో ఒక ఉండ. ఆ ఉండ తీసుకెళ్లి పాలల్లో కలిపి అబ్బాయికి ఇచ్చావంటే ఆ తర్వాత చూసుకో నా సామి రంగా. చెప్పొద్దు, నేను చూసుకుంటాను. అయ్యా పాలు. నీగా చెప్పేది మంచం ఉందగా. పైకొచ్చి పడుకో.
పెళ్లి గీతం పట్టించన పడుచు నాట్యం చూపించన ఊపు కొంచెం నేగించన కొత్త పండు నచ్చింది చెండు నచ్చింది రావేన రామరా తీసి ఉంచానే బామ్మ తరగడేసి ఉంచానే బామ్మ అరే తరుపు తీసి ఉంచానే బామ్మ తరగడేసి ఉంచానే బామ్మ నిన్నంటుకుంటుంటే బామ్మ చెట్టు కొట్టినట్టుందే బామ్మ కోడే పూసేను కొంపే ఉంచేను కావే నా బామ్మ ఏంటమ్మా చేతిలో ఉండపడకుండా అలా బొమ్మలా ఉండిపోయావు నువ్వు ఇక్కడే నిలబడి ఉన్నావంటే అక్కడ అబ్బాయి నిద్రపోతాడు ఆ తర్వాత ఎన్ని ఉండలేసినా లాభం లేదు వెళ్ళమ్మా వెళ్ళి పాలన కలిపిచ్చేసి వెళ్ళు ఇవాళ ఈయనగారు కూడా ఒక ఉండ వెయ్యాలి అలా బొమ్మలా నిలబడతాడు చేతికి వచ్చుక అయ్యా ఇదిగో ఏమిటా కంగారు ఇంట్లో పనికారలేదా బలం మొక్కేశావు ఏది ఆ పచ్చ రంగు లంగా కట్టుకున్న పిల్ల ఏమి టేస్ట్ అనేది అబ్బా అది కదండి ఆ చివరుంది ఆ పిల్ల వరవా ఖరీదు కట్టలేని కళ్ళు ఉందో లేదో తెలియని నడుము నెమళ్ళు సిగ్గుపడే వయ్యారం ఆ పిల్ల మంది అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ చేస్తే మంది స్టార్ హోటల్ అయిపోతుంది కానీ ఆ పిల్లకు పొగ ఎక్కువ అండి ఒప్పుకుంటుంది లేదు డబ్బుకి లోకం దాసోహం అన్నారు పద ఏటోనమ్మా దిగులు ఎక్కువైపోనాది ఏ కాలం దగ్గరికి వెళ్ళి వాళ్ళేసినా ఇది ప్రభుత్వం పాట పెట్టిన చోటు ఇక్కడ చేపలు పడ్డానికి వీల్లేదు అని తిడుతున్నారు ప్రభుత్వమే చేపల మీద సంపాదించడం మొదలెడితే మన బొటోళ్ళు ఎట్టా బతకాలు ఏమి బతికే మార్గం నేను చెప్తాను నన్నెప్పుడు మీరు చూడలేదు కదూ నేను ఈ టౌన్ కి మాజీ మున్సిపల్ చైర్మన్ ని ఎప్పుడు ఎవరికి ఏది కష్టం వచ్చినా నేను ఆదుకుంటూ ఉంటాను అట్టగా బాబు అయినా తమరు మాకేం సాయం చేయగలరు బాబు మీ అమ్మాయికి డాన్స్ చేయడం వచ్చు కదూ నాది అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అందులో మీ అమ్మాయి డాన్స్ చేస్తే నెలకి 2000 ఇస్తాను 2000 అమ్మో ఈ ఆడాడు పొడుగున చేపలు పట్టిన వేలు రావు ఇంతకీ ఏం డాన్స్ చేయాలి బాబు ఆల్ రౌండ్ రికార్డింగ్ డాన్స్ అంటే ఇట్లాంటి డ్రెస్ వేసుకుని జనం ముందు డాన్స్ చేయాలా ఏందనుకున్నారయ్య నా గురించి గుడిసెలో ఉంది కదా ఏం చెప్పినా శాతది అనుకున్నారా మీ డబ్బు వద్దు మీ డాన్స్ వద్దు ఎలా నేను ఓ అబ్బో ముందంతా ఎట్టాడు పచ్చడి కబుర్లు చెప్పలే చూడు బాబు తిండి లేకపోతే గంజి తాగుతాం అది లేకపోతే పత్తుంటాం అంతేగాని జనం ముందు నా కూతురు అట్ట పైతెక్కలాడు ఎలా పోయిన పాప ఇష్ట దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటే ఏమొస్తుంది బాయ్యా
ఇక్కడే పడుకున్నా అండి. నాకెందుకు ఆశ పెడతావు నన్ను బయటికి పోయి? ఆహా, నేను పోనవను. సరే, నువ్వు కాదుకూడదు అంటే ఏం చేస్తాను? ఆ పంచాంగం ఎలా అనుకో? అమ్మా, ఇక్కడ కూడా పంచాంగం ఎందుకండి? అదే అజ్ఞానంతో కూడిన ప్రశ్న. మనం ఏ పని చేసినా ముహూర్త బలాన్ని బట్టే ఫలితం ఉంటుంది. అమ్మా, చూసావా? దుష్ట గ్రహాలని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి. ఈ సమయంలో సంసారం చేస్తే రావణాసురుడు లాంటి కొడుకు పుట్టాడే. చూడు చూడు చూడు, ఇంకొక మూడు గడియలు ఆగితే సర్వం సవ్యంగా ఉంది. పుట్టబోయేవాడు ఉత్తమ వంశోద్ధారకుడు అవుతాడు. మీరెప్పుడు అదే అదే కూడదు. దుష్టులైన సంతానాన్ని కనే కంటే కనకపోవడం ఉత్తమోత్తమ. ఆ పిల్ల సంగతి ఏమైంది? ఇంకెక్కడ పిల్లండి? ఆడు బాబు రక్షతకు బతికెత్తాడు కదండీ, ఈ మండపులతో పనే ఉండండి. అలాగా ఆడు రిచ్చా తొక్కుకుంటూ గాంధీనగర్లో వస్తూ ఉంటాడు. మన వాళ్ళ కారు అదే వీధిలో ఆడి రిచ్చాకి ఎదురు తీసుకొస్తే జాయిన్ చేసుకుంటారా? ఎవరు కడతారు? దోషం పెట్టి బాబు గారు, ఈడు మా అయ్యండి. అలాగా అయితే ఆపరేషన్ డబ్బుందా నీ దగ్గర? ఎంత అవుతుంది బాబు గారు? 5000. 5000? ఏ లేవా? మా దగ్గర పేదరికం తప్ప మరేమి లేదు బాబు గారు. మీరే ఎలాగైనా కనికరించి అర్థమైన వాళ్ళందరినీ కనికరించడానికి ఏమైనా ధర్మాస్పత్రి అనుకున్నావా? ఏ చూస్తానండి, దోషం పెట్టి బాబు, ప్రాణం పోయాల్సిన డాక్టర్లు కనికరించకుండా అయితే బయటికి నెట్టాడు. అన్నాయం బాబు, మీ కాళ్ళు అట్టుకుంటాను. మా అయినట్టగైనా కాపాడండి బాబు. చూడు, వెంటనే 5000 తెస్తే మీ నాన్న బతుకుతాడు, లేకపోతే మీ నాన్న సెవెన్ దగ్గర ఇలాగే ఏడుస్తూ పండాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన లక్ష్మి కాదంటున్నారు, ఆలోచించుకోండి. మేరీ బుల్ బుల్ కాలతో తనే చెల్లిందని మీ మళ్ళా మా కాల దగ్గరకు వచ్చేందుకే? సెడ్జీ, నాకు అవసరంగా 5000 కావాలి, అందుకు మీరు ఆడమన్న డాన్స్ ఆడతాను. అవును సెడ్జీ, మా అయ్య కారు కింద పడి సావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్ 5000 ఇస్తేనే గాని వైద్యం సేగిన పోమన్నాడు. దయచేసి ఆ డబ్బు మీరిస్తే మా అయ్యను బతికించుకుంటాను. నైనాయ్, వైద్యం ఖతమైతే నువ్వు మా కంటికి కనిపించావు, మాది దిల్ పరేషాన్ అవుతుంది. అందుకని ముందు డాన్స్, వెనక డబ్బు. అప్పుడు దాకా అయితే మా అయ్య బతుకడు సెడ్జీ. అచ్చే కామ్ కరు, ముందు 1000 ఇస్తాను, తీసుకెళ్లి డాక్టర్ కి కట్టు. ఇస్తే మా అయ్య కాడు వైద్యం చేయరండి. చేస్తారో చేయరో మాకే అనవసరం. డాన్స్ చేసాకే మిగతా డబ్బు మీకు ఇచ్చేది. ఇదిగో తీసుకో, లేజావు. అరే గంగారాం, అది ఒప్పుకుంది. బుల్బుల్ బొమ్మ కరపత్రాల్లో అచ్చు గుర్తించు, దాని వంపు సొంపు చూసి జనం కుమ్మైపోవాలా. సోదర సోదరి మన్నారా, నేడే చూడండి నవ యమన తార, శ్రీలోకంలో శ్రీ తరగా వెలగబోతున్న సితార తన వంపులతో సొంపులతో ఇంపుగా మీ ముందుకు వచ్చి తన వయ్యారాన్ని చూపించి మీ అభిమాన మా అమ్యూజ్మెంట్ పార్క్ లో నాట్యం చేయబోతోంది. గౌరీ 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 గౌరీ. ఎవడో ఎవడో ఎవడో, ఇది విన్నారా? ఇది విన్నారా? ఏమిటే తయారు, బిందెడు నీళ్ల కోసం గంట క్రితం కొళాయి గండి ఇప్పుడే రావడం. సారు వెనకటికి దీనిలాంటిదే అగ్గిపెట్టె కోసం అప్పుకెళ్లి 6 నెలల కడుపుతో తిరిగి వచ్చిందిట. ఏమిటి అప్రాక్షిప మాటలు, కళ్ళు పోతాయి. నేనేమైనా ఈ గౌరీలాగా వ్యధ వేషాలు వేసేదాన్ని అనుకున్నారా? ఎవరు ఎక్కడ వేస్తున్నారు పిని గారు? ఇదిగో మీ ఆయన కాళ్ళకు గద్దె కట్టించి నాకి నేర్పించిన కళాకారిని వీధిలో గుడ్డలోడి తీసుకుని పిచ్చిగంతులు వేయబోతుందిట.
ఈ బోడి కెమెరా డాన్స్ చేయడానికైనా ఎంత కష్టపడి నీకు డాన్స్ నేర్పించింది నిన్ను క్షమించను నిన్ను బ్రతకన్నాను నిన్ను చంపేస్తాను నేను బ్రతకనే నిన్ను బ్రతకనే మీరు పెద్ద మనసుతో మా అయ్యని కాపాడారు మీరు అడిగిన డబ్బు కోసం నేను రికార్డ్ డాన్స్ ఒప్పుకున్నాను వెళ్ళి తెచ్చేస్తానండి అక్కర్లేదు ఆ డబ్బు నేను ఇచ్చేసాను కృతజ్ఞత చూపించే హక్కు పెద్దవాళ్ళకే కాదు అప్పుడప్పుడు మా లాంటి పెద్దవాళ్ళకు కూడా దక్కని ఆడపిల్ల ఆడపిల్లలు నమ్మడం మానేశాను నాకేదో భయంగా ఉంది పినిగారు పొద్దుపోయింది బయట వాన కూడా పడుతుంది ఊరుకమ్మా వస్తారులే ఈ పిలక శాస్త్రి గారు కూడా ఈ రోజు ఊరెళ్ళాలా ఏమిటో నడు మీద చేవేసి నా ఇంటికి తీసుకొస్తావా ఎంత ధైర్యం నీకు ధైర్యం కాదమ్మగారు జాలి మీ పెనిమిటి తాగి నడి రోడ్డు మీద దిక్కు లేకుండా పడుంటే జాలి పడి తీసుకొచ్చాను అబద్ధాలు ఆడుకు అసలు ఈ బుద్ధి ఎక్కడ పోయింది ఆ తాగిస్తే తాగేరా చెప్తాను పిన్ని గారు సాయపడ్డా పట్టుకొని చెప్పాను మామూలుగా ఉంటే నీకు లొంగడని మత్తులు పడేసి లొంగ తీసుకోవాలని చూస్తున్నావా చాలి పడిపోయింటే తీసుకొచ్చానని చెప్పాను కదమ్మగారు చాలే అప్పు నువ్వు వగన్మారి దానివి నాకు తెలీదా వేదవేషాలు వేసి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసి నీ వాణ్ణి చేసుకోవాలని చూస్తున్నావేమో కత్తిపేట పట్టి తరుగుతాను నీ మోహాన్ని దొంగలు పోచిన ఆయన ఎందుకు తాగారు నిజంగా నాకు తెలియదు గానమ్మగారు మీరేమనుకోకపోతే ఓ మాట చెప్తాను ఒకవేళ మీ నోటు దురుస్తానం భరించలేక తాగారేమో కనుక్కోండి ఎంత మాట అన్నావే ఆగండి పెట్టే చేతికే కొట్టే అధికారం ఉంది మీకు తిట్టే నోరు తప్ప మనసు పెట్టే తీరు తెలవదు ఇంకెప్పుడు తొందరపడాలా చెయ్యత్త మాకండి వరుస పిల్లల్లో చాలా సేపు తలసినట్టున్నారు మాట్లాడు వెళ్ళి కాస్త తల తుడవండి అది పెళ్ళంగా చేయాల్సిన నిజమైన పని నిన్నోరు పడిపోను మన బంగారం మంచిదైతే నాకు ఈ కర్మ ఎందుకు పట్టేది బాయా నువ్వు చేసింది ఏమైనా బాగుందా అసలు ఆ గౌరీ నేను ఆ గౌరీ పేరు ఎవరెత్తినా సరే వాళ్ళని చంపేస్తాను వాళ్ళు చంపేస్తానంటే అది భ్రష్టురాలు అది స్వార్థపరురాలు పవిత్ర ఆశయంతో నేను నేర్పించిన నాచికలను అది కలుషితం చేసింది దాని పేరు ఎవరు తలవద్దంటే తలవద్దు నిజంగా అంటున్నావా ఈ మాట నిజంగానంటున్నా ఈ రోజు నుంచి నువ్వే నా దేవతవి యువర్ మై ట్రూ గాడెస్ ఆ దౌర్భాగ్యురాల కోసం ఎన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నాను ఇవాళే తెలుసుకున్నాను కట్టుకున్న భార్యని మించి ఎవరికి ఎవరికి విలువ ఇవ్వకూడదని ప్లీజ్ ఐఎమ్ సారీ పంచమి 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 మనసేచిన మధుర సప్తమి 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 పులకిల్తలు నవ్విన నవమి ప్రణయానికి విజయదశమి కౌగిలిలో కాదిలితో కార్తీక పౌర్ణమి కార్తీక
మధురం మౌనం నయనం పాడే సంగీతం సంగమం చుంబనం హృదయ సంగమం శోభనం చిగురించని సంసారం చిరకాలమే అనుబంధం పెళ్ళలలో నీడలలో కళ్యాణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మనువాడిన మదన పంచమి 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 మనసీచిన మధుర సప్తమి 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 అవును పూజారి గారు, మా ఇంటి ఆయన్ని ఇన్నాళ్ళు ఒక దయ్యం పట్టింది, అది ఇప్పుడే వదిలిపెట్టింది. దయ్యం వదలటం అంటే సామాన్యం కాదమ్మా, నూటొక్క కొబ్బరికాయ కొట్టాల్సిందే. అయినా నీ పిచ్చిగాని ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఫలితం ఒకటే కదా. అదేలా అవుతుంది బాయ్య, మొట్టమొదటి కొబ్బరికాయ ఆ శనిముండ నీ కళ్ళకు మళ్ళీ కనపడకూడదని, రెండో కొబ్బరికాయ నువ్వు ఇప్పుడు ఉన్నట్టే కలకాలం నాతో ఉండాలని. సరే, ఆ దేవుడు వరవచ్చినా లేకపోతే నేను ఇస్తున్నాను, ఇంకెప్పుడు నీ నుంచి నా మనసు మారదు. అంతకంటే ఆడిది కోరుకున్నది ఏముంది బాయ్య? బాయ్య, ఆ దర్రపు మొహం మళ్ళీ కనిపించినా పలకరించనని భగవంతుడి ముందు ఒట్టే ఒట్టే బాయ్య. నక్కలాగా పక్కనే నిలబడి అన్ని వింటున్నావు అన్నమాట, ఇక్కడ కూడా మమ్మల్ని వదిలిపెట్టవా? లేదమ్మ గారు, మీ కాపురం చల్లగా ఉండాలని ఆ దేవుడికి తన్ను పెట్టుకోవడానికి వచ్చాను. నోర్మోయ్, నువ్వు వచ్చింది ఆ దేవుడి కోసం కాదే, నా ముగ్గుని తన్నుకోవడానికి. మీరైనా నమ్మండి మాట్లాడు. జీవితంలో నేను మర్చిపోలేని మనుషుడు నువ్వే, అయినా ఈ జీవితంలో మళ్ళీ నువ్వు కనిపించకపోతే నేను సంతోషిస్తాను. దివ్యమైన ముహూర్తమే, దుష్ట గ్రహాలు లేవు, దుర్ముహూర్తాలు లేవు, పాతికేళ్ళకు ఒకసారే దొరుకుతుంది ఇలాంటి ముహూర్తం, ఆలస్యం చేయకుండా తొందరగా అంటుకుంటే స్నానం చేయాలి. మీ వాళ్ళు ఎవరైనా పోయారా? మీకెవరైనా ఉంటేగా పోవడానికి? అసలు విషయం ఏమిటో చెప్పు, ముహూర్తం దాటిపోతుంది. మూడు రోజులు సెలవు తీసుకున్నాను. మూడు రోజుల నాకు మళ్ళీ ప్రాణం పోసావు బాబు, హాయి కడుపునెట్ట పుట్టావయ్యా. అందరూ ఒకేలాగుంటారు చలమయ్య గారు,
మా నాన్న గౌరీతో రికార్డ్ డ్యాన్స్ చేయించాలనుకున్నాను. నేను రష్యన్ కంపెనీ తరఫున భరతనాట్యం చేయించాలనుకుంటున్నాను. నిజంగానే రే బాబు, మా అయ్యకే కాదు నాకు కొత్త దేవం పోస్తున్నారు. దేశం తరఫున భరతనాట్య విద్యను ప్రచారం చేయడానికి దాన్ని రష్యా పంపిస్తున్నారట చూడు. పంతులారండి పంతులారండి, అది ఎక్కాలంటే ఎంత అవుద్దండి? అదేనండి ఈ మాలం? విమానం పేరే తెలియని నీకు అది ఎక్కాలని ఆకాంక్ష కలిగిందా? అబ్బా ఇది పుల్లగా ఉందమ్మా, ఇద్దమ్మా ఇద్దరు నీకు అదే తాయి కడుపు ఎవరికి? నీకా? ఈ అమ్మాయికా లేక ఊహలుకున్నా? అబ్బో దిగొచ్చారు గర్భాధార ప్రసాద ధురంధరులు. భాషను అపవిత్రం చేయకు. పెళ్ళయ్యి 15 సంవత్సరాలు గడిచిపోయినా మామూలు మాసాల్లో కాకపోయినా అధిక మాసంలోనైనా ఒక్క అనుకున్నాను. నాకంత అదృష్టం కూడానా? ఏమిటి తయారమ్మ గారు లెక్కలు చేస్తున్నారు? ఆవకాయ పచ్చడి గురించా ఉసిరికాయ తొక్కుడు గురించా? నానా అసమర్థత గురించి. అదేంటండి? ఓసారికి వెల కట్టాలని వారు సుండి ఇవ్వబోతోంది. థ్యాంక్ యూ. నిజమేనా? అబ్బో అంత సిగ్గా అమ్మో. డబ్బులు పంపించాడు ఏమిటి? ఇది స్వదేశీ సరుకు కాదే, విదేశాల నుంచి వచ్చింది. విదేశాల నుంచి మీ ఉత్తరం రాసేవాళ్ళెవరు? పైనుంచి మీ నాన్న రాశారు పండక్కి రమ్మని. చాలండి సమరం, ఎవరికి వచ్చిందో చెప్పండి. ఈ ఉత్తరం నాకు కాదే, చంద్రశేఖర మాస్టర్కి. అభిలాష్ రాసింది. నన్ను చదవమంటారా మాస్టర్? చదవండి, అదేం ప్రేమ లెక్క కాదుగా. ఉజ్జులైన మేస్టారికి అభిలాష పాద నమస్కారములతో వ్రాయినది. అంట్లు తోముకునే అమ్మాయి అమెరికా నుంచి ఈ ఉత్తరం ఎలా రాస్తోందనుకుంటున్నారా? మీ దయవల్ల నాట్యం, మరో వ్యక్తి మంచితనం వల్ల అక్షర జ్ఞానం నేర్చుకున్నాను. ఈ నెల 1వ తారీఖున నేను మెడ్రాస్ నగరానికి వస్తున్నాను. భారత నాట్య కళను విదేశాల్లో చాటి చెప్పినందుకు భారత ప్రభుత్వం నాకు నాట్య మయూరి అనే బిరుదును ప్రదానం చేస్తోంది. జీవిత కాలంలో ఒక్క క్షణం నేను చేసిన తప్పుకి మీరు పెద్ద శిక్ష విధించారు. ఆ సంఘటన అనుక్షణం నా కళ్ళల్లో నీళ్లు, గుండెలో బాధ తెప్పిస్తూనే ఉంది. మీ దయవల్ల పెరిగి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మీ అభిలాషను ఆశీర్వదించడానికి
మీరు మద్రాస్ రావాలని కోరుకుంటున్నాను. ఆ మీద అసహ్యం మీకు ఇంకా పోయి ఉండకపోవచ్చు, కానీ మాస్టారు మీరు మీరే ఈనాటి నా ఈ స్థితికి నిజమైన కారకులు. గవర్నర్ ఇచ్చే నచ్చమయూరి బిరుదు కన్నా మీరు వేసే నాలుగు అక్షింతలే నాకు చాలా మిన్న. వస్తారు గదు, మీకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ ఆశీస్సులు కోరి అభిలాష. దాని అభివృద్ధికి మాస్టారే కారణం ఉంటుందేమిటి? దాని బొందా అది అసలు ఎందుకు పైకొచ్చింది? ఈ పేట విడిచి వెళ్ళబట్టి ఎందుకు వెళ్ళింది? మాస్టర్ నా పాడు పని చెయ్యబట్టి ఆ పాడు పని ఎందుకు చేసింది? మన సుగుణ ప్రసాదంలో మత్తు మందు కలబట్టి. సాయారమ్మ గారు, ఏం జరిగిందో చెప్పండి. చెప్పలే, మాస్టర్ అడిగింది వినిపించగలవా? మర్యాదగా చెప్పండి, ఏం జరిగిందో. అది ఆ రోజు అది డాన్స్ చేయలేక పడిపోతే మీరు దాని మీద అభిమానాన్ని చంపుకుంటారని ప్రసాదంలో మత్తు మందు కల్పించింది సుగుణ. నువ్వెంత నీచాన్ని కొడుకెడతావా? అది కాదు, దాని మీద మీకు మనసు విరిగిపోతుందని. నా చెవిచ్చిన అవమానించిందని, గురుస్థానానికి కళంకం తెచ్చిందని, అరంగేత్రం చేస్తూ రంగస్థలాన్ని అపవిత్రం చేసిందని అభిలాష్ నశ్రయించుకున్నా. జీవితంలో మళ్ళీ నాకు ముఖం చూపించుతని శాసించాను. ఏ అపరాధం చేయని అభిలాష, ఇంత మానసిక సంక్షోభానికి గురి కావడానికి కారణం నువ్వు. నువ్వు మీ రక్షింతలు వేసి ఆశీర్వదించడానికి రాకపోతే నా జీవితమే వ్యర్థం మాస్టారు. వస్తారు కదా? తెలుసో తెలియకో భర్త అనుబంధాన్ని కాపాడుకోవడానికి అలా చేసింది. మీరు కూడా ఇలా కోపంగా పెడితే. నేను వెళుతున్నది అభిలాష్ ప్రేమ కోసం కాదండి, తన రమ్మను కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, కాపురం చేయడానికి. అంతకన్నా కాదు, ఇప్పుడు నన్ను ఏడిపించి దాన్ని ఎత్తి మీద అక్షంతలు వేయడానికి వెళ్తావా? నేను వెళ్లేది అక్షంతలు వేయడానికి కాదు, నువ్వు చేసిన తప్పు నీ తరపున క్షమాపణ కోరటానికి. నేను వెళ్ళను. లే తప్పుకో, నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా. అది అంట్లు దోపిడే రోజుల్లోనే దాని వెంటబడి సచ్చేవాడమ్మా. ఇప్పుడు విదేశాల నుంచి లక్షలు సంపాదించుకొస్తుంది, మద్రాసు లో మేళలు నడుతుంది. వెళ్లిన వాడు ఇక తిరిగే వస్తాడు, అక్కడే ఉంటాడు. అలా అనకండి పెద్ద గారు, నా కాపురం నిలబడే మార్గం చెప్పండి. ఆడదానికి ఆఖరాస్త్రం ఒకటి ఉందమ్మా, చచ్చిపోతానని బెదిరించడమే. చస్తానని భయపెట్టాడుగా, అయినా వెళ్ళిపోయారు. ఉత్తుత్తి భయపెట్టడం కాదమ్మా, నిజంగానే భయపెట్టాలి. ఎలా? ఏముంది, మన ఇంట్లో పురుగుల మంది ఉంది కదా, అది ఇంత తాగామంటే కళ్ళు తిరిగి రెండు వాంతులు అవుతాయి. నేను గోల చేసి మీ బాబాయ్ గారితో చెప్పి నేను ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను. నీ భార్య చావు బతుకులో ఉంది నాయన అని వెంటనే రమ్మని కబురు చేశామంటే దాని మొహం కూడా చూడకుండా వచ్చేస్తాడు. నిజంగా పోతానేమో. చిచిచి, ఇంత తీసుకుంటే ఏం అవదమ్మా. ఇప్పటికీ మీ బాబాయ్ గారు నా వెంట కుక్కలా ఎందుకు తిరుగుతున్నారనుకున్నావు? ఇదే ప్రయోగాన్ని నేను ఉపయోగించాను, అప్పటి నుంచి నా కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. తాగకుండా తాగేశానని అబద్ధం చెప్పా? అమ్మో, ఈ విషయం డాక్టర్లు గ్రహించి చెప్పారంటే ఇక జీవితంలో మనం భయపెట్టినా భయపడరమ్మా. సరే తాగుతాను, తీసిరండి. ఇంత తీసుకుంటే ఏం లేదమ్మా. ఇంతే భగవంతుడా, మా ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన ప్రేమని ఇంకెవరు పంచుకున్నా నేను భరించలేను, అందుకే ఈ సాహసం చేస్తున్నాను. నువ్వే నన్ను కాపాడాలి. ఇదిగోనమ్మా, కళ్ళు మూసుకుని ఆవదం తాగినట్టు తాగి. పిన్ని గారు ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఈ మాత్రం లేకపోతే నమ్మరే అమ్మాయి, తాగు, ఏం అవదు. కడుపు తిరుగుతున్నాయి, వాంతులు అయిపోతాయి, కడుపు ఉండదమ్మా, అంతా బయటకు వచ్చేస్తుంది. ఏమిటమ్మా?
ఏమైనా గొడవలు జరిగాయా ఇంట్లో? అయ్యో వాళ్ళ ఆయన తనకిష్టం లేకుండా ఊరెళ్ళిపోయాడని అమ్మాయి పురుగులు మనం తాగేసింది. అయితే నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను, హాస్పిటల్ కి తీసుకెళ్తా. అమ్మాయి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మీరంతా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు, కానీ నిజానికి గొప్పతనం నాది కాదు. పూరి పాకంలో పుట్టి నది ఒడ్డున తిరిగే ఈ పేద పిల్లను అభిలాషగా తీర్చిదిద్దిన ఘనత ఓ మహానుభావుడిది. ఆయన మీ మధ్యనే ఉన్నారు. నేను ఈ బిరుదు పొందిన ఆనందం కంటే ఆ మహోన్నతుడి చేత్తో 4 అక్షింతలు వేస్తే నా జన్మధన్యం అవుతుందనుకుంటున్నాను. నా అభివృద్ధి కారకులైన చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక విన్నపం. నన్ను ప్రోత్సహించి ఈ నాట్య విద్యను నేర్పించిన చంద్రశేఖరం గారు గానం చేస్తే నేనిప్పుడు నాట్యం చేస్తాను. ఈ శిష్యురాలు కోరిక ఆయన తీరుస్తారని ఆశిస్తున్నాను. నవమోగినిలా యువవాహినిలా శిల్పవీణల ఝంకారంతో చిందులేసిన కృష్ణవేణిలా నాట్యమయూరి ఆడవే నటనకు నటనలు నేర్పవే. సప్తస్వర గణ సంధ్యా వందన కాన కోకిలలు వేణు ఊదినవే తిరిచే నయనం వలచే హృదయం మధుల వచనముల మృదుల గమనముల తూలే గల్లే తూలే సోలే దిల్ నానాల ఉళ్ళి తాడే కేణిలో చిందు వరదయ్య పాటతో పల్లవించిపోవే నెమలి కన్నెవై హంస గీతితో పలకరించరావే నాట్యమయూరి ఆడవే నటనకు నటనలు నేర్పవే. Yeah.
సంస్కారాలే మన్నైపోయే మాయలోకంలో చీకటి ముసిరిన జీవన సంధ్యల ప్రేమహారతులు ఆరిపోయిన విలే తగిలే కేతువుల పంట పాటలకు నాట్యం అందుకోవే జన్మ మృత్యువుల చావడీలకి నవ్వి ఊరుకోవే నాట్యమయూరి భార్య ఫోన్ లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. హలో, హలో వేశారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. సుగుణమ్మ మీకేదో క్షమాపణ చెప్పుకుంటానంటోంది. ఇవ్వండి, మాట్లాడమ్మా. హలో, హలో సుగుణ, నేను మాట్లాడుతున్నాను. నన్ను హలో హలో మాట్లాడు. క్షమించండి సుగుణ. మై గాడ్, బాబు చంద్రశేఖరం గారు, మీరు భయులు మా ఇంట్లో పిల్లా పాపలతో కలకాలం కళకళలాడుతూ ఉంటారనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీ సహధర్మచారిని మీకు అన్యాయం చేసి, ఒంటరి వాణ్ణి చేసి, మీ బిడ్డను తల్లి లేని దానిగా చేసి తన దారిన తను వెళ్ళిపోయింది. ఇది విధి విలాసమో పాపకర్మ ఫలమో కాదు, కేవలం దుష్టగ్రహ ప్రభావం. నా ఇంట్లో ఉన్న శనే కారణం. భవిష్యత్తు గురించి ఎంతో మందికి జాతకాలు చెప్పాను. దైవికంగా అవి నిజమైతే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. కానీ వర్తమానంలో మీకు మా ఇంట్లోనే భార్యావియోగం ఉందని ఏమాత్రం గ్రహించగలిగినా మిమ్మల్ని అసలు మా ఇంట్లో ఉండనిచ్చేవాడిని కాదు బాబు. ఈ జీవితానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించండి. ఇది నా కర్మ, మీరు బాధ్యులు కాదు. శాస్త్రి గారు, బాగా పొద్దుకుపోతుంది, ఇది తీసుకెళ్ళడం మంచిదేమో. అలాగే నాయన, కడసారిగా భర్తను ఒక్కసారి చూడాలని ఆరాట పడింది ఆ ఇల్లాలు. పాపం ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. మనసేచ్చిన విధుర సప్తమీ కులకీర్తలు రాలిన నవమి ప్రణయానికి విలయ దశమి కన్నులలో పొల్లుబికే కన్నీటికి
తోపుతని వీడుగా ఉన్నాయమ్మా. ఏమని పిలిచింది? అమ్మ అమ్మ అని పిలిచింది మాస్టారు. తప్పేముంది మాస్టారు?